నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మిథున్ వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీరు ఊహించినటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలు ఏవి కూడాను దగ్గరికి రావు అన్నీ కూడా మంచి ఫలితాలే ఉంటాయి ప్రజల్లో నుండి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా దెబ్బతింటాయి చెప్పని మీరు భయపడతారు కానీ అలాంటి పరిస్థితి ఏమీ రాదు మీ యొక్క ఆధిక్యత పతాకం ఏదైతే ఉందో అది అందరికంటే ఎక్కువగానే ఎత్తున ఉంటుంది ఎవరు ఏమీ చేయలేనటువంటి భగవంతుడి యొక్క అండదండలు మీ నీతి నిజాయితీ దాన మీరు చేసే పూజలు ఇవన్నీ కూడా ఫలిస్తాయి ఒక్క వ్యక్తి మీద అనేక వంద వందల మంది బతుకుతున్నప్పుడు ఆ వ్యక్తిని రక్షించాల్సిన బాధ్యత భగవంతుని మీద ఉంది అదే మిమ్మల్ని కాపాడుతుంది మీరు పది మందికి పెట్టి తిట్టున్నారు కనుక మీరు అమృత భోజుడు ఎవరికి పట్టకూడగా ఒక్కడే తినేవాడు ఉంటాడు మొత్తం వాడు మృత భోజుడు ఇది శాస్త్రం చెప్పినటువంటి విషయం కనుక ఉన్నంతలో దాన ధర్మాలు చేయటం అన్నదానం చేయటం ఇలాంటి వాటికి మీరు ఎంతో ఇంతో సహకరిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల విశేషమైన భక్తి కలిగి ఉండి ముఖ్యంగా మీ ఇలవేల్పు పట్ల మీ ఇష్టదైవం పట్ల ఇలవేల్పు పట్ల ఎక్కువగా సఖ్యతగా క కలిగి ఉండి ప్రేమ కలిగి ఉండి ఆ ప్రేమ ఆ ఉత్సాహం ఆ ఆనందం వెల్లువిరి విధంగా ఆయనకి కానుక సమర్పించే పరిస్థితి వేడుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది అందరూ అనుకుంటారు వీడు అని చెప్పి అనుకున్న వాళ్ళంతా కూడాను మీ స్థితి చూసి భగవంతు వల్ల వీడు ఒక స్థాయికి వెళ్ళాడని చెప్పని మీ ఆత్మీయులందరూ కూడాను గుండె మీరు చేసుకుంటారు చక్కగా ఆనందపడతారు వివాహ శుభకార్యాల విషయంలో ఎవరి యొక్క జోక్యాన్ని మీరు పట్టించుకోరు అలాగని మీరు కూడా జోక్యం చేసుకోరు ఇంట్లో ఉన్న నిర్ణయానికి వదిలేస్తారు ప్రతి విషయంలో కూడా మనం చేయబెట్టడం పెట్టడం బాగుండదన్న ఉద్దేశంతో అదిగాక ముఖ్యమైన నిర్ణయాల్లో వాళ్ళ నిర్ణయానికే ప్రాముఖ్యత ఇవ్వటం మంచిదని మీరు భావించి మీకు ఇష్టం వచ్చిన సంబంధం చూసుకోండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అయితే కుల మత వర్గ తారతమ్యాలు మాత్రం జాగ్రత్తగా పాటించాలి అందుకు అవసరమైనటువంటి డబ్బులు ఎంతైనా సరే నేను ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేస్తాను చిన్న చిన్న విషయాల్లోకి నన్ను లాగద్దు నాకు నచ్చిన సంబంధం మీకు నచ్చట్లేదు మీకు నచ్చిన సంబంధం నాకు నచ్చట్లేదు మరిద్దరికి నచ్చిన వాళ్ళకి నచ్చట్లేదు కనుక ఇదంతా కూడా పెళ్ళంతా కూడాను ఓ రకమైనటువంటి పజిల్లాగా తయారవుతుంది కనుక మనం భేదాభిప్రాయాలు లేకుండా మీ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో మీ కాబట్టి సంబంధాలు ఏంటో మీరు పరిశీలించుకోండి దానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం మాత్రం నేను చేస్తానని సున్నితంగా సమస్యల నుంచి తప్పించుకుంటారు మీ వ్యక్తిగతమైన రహస్యాలు కానివ్వండి కుటుంబ పరమైన రహస్యాలు కానివ్వండి ఆఫీస్ పరమైన రహస్యాలు కానివ్వండి తెలుసుకోవడానికి కొంతమంది వ్యక్తులు గుంటలక్కలాగా కూర్చొని ఉంటారు వాళ్ళందరినీ గమనించి ఏ పని ఎవరికి చెప్పకుండా ప్రతి ముఖ్యమైన పని మీ ఆధ్వర్యంలోనే చేసుకుంటారు ఏ కాగితాలు ఎక్కడ పెట్టింది ఏ కాగితాలు ఏ ఫైల్లో ఉంది ఎవరికి కూడా చెప్పరు సన్నిహితులైన వాళ్ళకు కూడా మీ యొక్క అది కోడ్ నెంబర్ ఉంటుంది కంప్యూటర్కి ఆ కోడ్ నెంబర్ చెప్పరు ఈమెయిల్ నెంబర్ చెప్పరు ఇలా చాలా జాగ్రత్తలు తీసుకొని మానసికమైనటువంటి ధైర్యంతో ఉత్సాహంతో అనేక రకాల విజయాలను మీరు సాధించగలుగుతారు పది మందికి మీరు కావలసిన వ్యక్తి అని చెప్పి రుజువైపోతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఇంట్లో వాళ్ళు సంతోషపడే విధంగా మనం మంచి కార్యక్రమాలు చేస్తున్నాము అనేటువంటి సంతోషం కలుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఓం నమ శివాయ వృత్తులతోటి పరమేశ్వరుడి దగ్గర ఓం నమో నారాయణాయ వృత్తులతోటి శ్రీమన్నారాయణుడి దగ్గర హనుమాన్ వత్తులతోటి ఆంజనేయ స్వామి వారి వద్ద దీపారాధన చేయడం చాలా మంచిది అంతేకాదు ఈ అనేటువంటి పొడి ఉంటుంది ఇది పూర్తిగా వనమూలికలతోటి తయారు చేయబడ్డటువంటిది మునులు చెప్పిన విధంగా తయారు చేయబడ్డటువంటిది దీన్ని పొగ ఒకసారి వేస్తే ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలు నరదృష్టి గురదృష్టి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పటాపచ్చలే మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది మీరు చూడండి ఉదయం సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఈ దైవిక పొడి వాడి చూడండి చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఈ మిథున రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి